ఏలూరు జిల్లా పోలవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసబాబు అధ్యక్షతన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి త్రివర్ణ పతాకం ఎగరవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయంలో ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి జెడ్పీటీసీ కాలుం హేమకుమారి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసబాబు, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మీడియం సింగరాజు, ఎం శ్రీదేవి, ఎంపీటీసీ సోమరోతు అనితకుమారి, డి హరి, రామకృష్ణ, దాపర్తి మోహన్ రావు, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అబ్దుల్ సలాం, ఏపీఓ వెంకటరమణ, సిబ్బంది తదితరులు ఎంతోమంది సాగుదానుల మూర్తుల వల్ల వచ్చిన పుణ్యఫలం కనుక వారిని అందరం కూడా స్మరించుకుంటూ ఈ యొక్క రోజు మన ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ ఆయా జనగణమ మనకే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఎంతో మంది త్యాగధనులు కష్టపడి మనకు స్వతంత్రం తెచ్చారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మహానుభావులు ఎంతో మంది మనకి చేసిన ఈ సేవనే సృష్టి ఉన్నంత కాలం కూడా ఇలాగే జరుపుకోవాలి. అందరూ కూడా అందరి మన స్వాతంత్రం రావడానికి కారకులైన ముఖ్య ఎంతోమంది నాయకులు దీనికోసం పోరాడి ప్రాణాలు అర్పించి ప్రాణాలు అర్పించి మనకి ఈ ఘనమైన దినోత్సవాన్ని స్వాతంత్ర దినోత్సవాన్ని మనకి స్వేచ్ఛను అందించి 75వ స్వతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయపూర్వక నమస్కారాలు. జై బోలో స్వతంత్ర భారత్ కి జై. జై బోలో స్వతంత్ర భారత్ కి జై. ఇంకీ బాట్ జిందాబాద్. ఇంకీ బా ఇంకిలాబ్ జిందాబాద్. ఇంకిలాబ్ జిందాబాద్. సారే జహేజ్ అచ్చా హిందుస్తాన్ హమారా. స్వరాజ్యం నా జన్మ హక్కు. వందే మాతరం వందే మాతరం. భారతీయ మా నినాదం. భారతదేశం మా నినాదం. వందే మాతరం. జై జవాన్ జై కిసాన్. తల్లి భారత వందనం. నీ ఇల్లే వందనం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. భారత మాతాకి జై. భారత్ మాతాకి జై. స్మరించుకుందాం స్మరించుకుందాం మహానుభావుల త్యాగాలను స్మరించుకుందాం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి మహనీయుల త్యాగాలు వర్ధిల్లాలి. త్యాగాలు చరిత్రను చదువుదాం. దేశ అభివృద్ధికి పాటుపడదాం. జై జై మాతా. భారత్ మాత స్వతంత్ర భారత వజ్రోత్సవాలు వర్ధిల్లాలి. ఆజాద్ అమృతోత్సవాలు వర్ధిల్లాలి. మరవద్దు మరవద్దు మహానీయుల బాటలను మరవద్దు. కలిసి మెలిసి ఉందాం. జాతి సమైక్యతను చాటుదాం.